చేసిన తర్వాత ఇంకా మనం మెరుగైన సేవలు అందిస్తాము మున్సిపాలిటీ తరఫున అనేది ప్రజలు భావిస్తారు కాబట్టి దానికి అనుగుణంగా మన మున్సిపల్ స్టాఫ్ ఇంక్లూడింగ్ మున్సిపల్ కమిషనర్ ఆ రకంగా చర్యలు తీసుకోవాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఫస్ట్ శానిటేషన్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి శానిటేషన్ వర్క్స్ బాగా చేయాలి అనేది చెప్పడం జరిగింది. ఎటువంటి రోగాలు కానీ ఇప్పుడు మనకి మెయిన్ జ్వరాలు రావడం జరుగుతుంది, దోమలు ఎక్కువ అవుతాయి కాబట్టి వీటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ప్లస్ ఈ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మస్టర్ వేయడం కానీ వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేయడానికి ఒక మెకానిజం ఉంటుంది, ఆ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా మనము ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇక్కడ. దాంతోపాటు డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మనకిప్పుడు మనకున్న 45,000 ఇళ్లకు గాను 25,000 ఇళ్లకి మాత్రమే మనము వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి అమృత్ స్కీమ్లో మనకి ఒక ప్రాజెక్ట్ అనేది శాంక్షన్ అవ్వడం జరిగింది. అయితే ఈ అమృత్ ప్రాజెక్ట్ చాలా స్లోగా జరగడం వల్ల మనం వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇళ్ళకి ఇంకా అడిషనల్గా ఇవ్వలేకపోతున్నాం. సో దానికి సంబంధించి ఆ వర్క్స్ ఇతర డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి విత్ ఇన్ టైం కంప్లీట్ చేయాలి అనేది ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓవరాల్గా స్పందనలో వచ్చే అర్జీలు కూడా ఏవైతే ఉన్నాయో ఆ స్పందనకి అర్జీలు ప్రాపర్గా ఎండోర్స్మెంట్ ఇవ్వాలి. సో టోటల్గా ఏంటంటే కార్పొరేషన్ అయిన తర్వాత ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందించి డోర్ టు డోర్ కలెక్షన్ ఇంప్రూవ్ చేయడము, తర్వాత వర్క్స్ ఇంప్రూవ్ చేయడం, ఎక్కడ కూడా ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అనధికారికంగా బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్ కానీ రాకూడదు. కార్పొరేషన్ ఇప్పుడిప్పుడే ఎక్స్పాండ్ అవుతూ ఉంది కాబట్టి మనకి ఇలాంటి అన్ఆథరైజ్డ్ బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్ కానీ వస్తే వెరీ ఇంప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ ది టౌన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అయ్యే టౌన్ కాబట్టి దీనికి ఇంకా మనకి ముడా కూడా ఉంది, ఇక్కడ పోర్ట్ యాక్టివిటీస్ కూడా బాగా జరుగుతాయి కాబట్టి ఒక ప్లాన్డ్ డెవలప్డ్ కార్పొరేషన్ అనేది చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. మిగిలిందంటే మీరు చూసారు కదా మీరు రాసుకుంటారు. ఆల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమన్నాయో మొత్తం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద వచ్చే వారం ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు ఓన్లీ టోటల్గా కార్పొరేషన్ ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేది మాత్రమే డిసైడ్. నెక్స్ట్ వీక్ రివ్యూకి.